అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి ఆ హరిహరాదుల యొక్క కృపాకటాక్షలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ మనకు శ్రావణ మాసం రానే వచ్చేసింది అయితే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది చాలా ముఖ్యమైన పండుగ మన ఆడవారందరికీ చాలా ఇష్టమైన పండుగ చాలామంది చాలా రకాలుగా చాలా డెకరేషన్స్తో చాలా అలంకారాలతో పూజ అయితే చేస్తూ ఉంటారు కానీ చాలామందికి కలసం ఆనవాయితీ ఉండదు కాకపోతే అందరినీ చూసి మేము కూడా చేసుకోవాలి మేము కూడా చేసుకోవాలి అనే ఒక ఆతృత అనేది ఉంటుంది దాంతోపాటుగా ఇప్పుడు ఆనవాయితీ ఉన్నవారు లేనివారు అందరూ కూడా చేసేసుకుంటున్నారు అయితే ఆనవాయితీ ఉన్నవారు చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి అయితే కలశం అనేది చాలా ప్రధానం మీరు ఎంత అలంకారం చేసినా కూడా కలశ స్థాపన అనేది చాలా ఇంపార్టెంట్ అండి కలసం అనేది చాలా పవిత్రంగా చాలా శాస్త్రీయంగా శాస్త్రోక్తంగా మాత్రమే పెట్టాలి అయితే మొదటిసారి చేసేవాళ్ళు పెట్టవచ్చా అంటే మీకు ఆచారం లేకపోయినా మీ అత్తగారు కానీ మీ అమ్మగారు కానీ మీకు ఈ కలసం అనేది ఆనవాయితీ లేకపోయినా మీరు స్టార్ట్ చేయవచ్చు ఎందుకంటే అమ్మవారు కదా లక్ష్మీ స్వరూపం అనేది ఎవరికా ఎవరికి వద్దు అంటారు చెప్పండి అందరూ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అయితే మొదటిసారి పెట్టేవాళ్ళు మాత్రం రెండవసారి కూడా తప్పనిసరిగా కంటిన్యూ అనేది చేసుకోవాలంటే బ్రేక్ అనేది లేకుండా ఉంటే మాత్రమే మీరు ఈ సంవత్సరం స్టార్ట్ చేయవచ్చు అయితే కలసం అనేది పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అవి ఈరోజు డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను మనము ఎక్కడైతే పీఠాన్ని పెట్టి మనం అమ్మవారిని అలంకరించుకోవాలి అనుకుంటున్నామో అక్కడ అష్టదల పద్మముగ్గు అనేది వేసుకోవాలండి ఆ తర్వాత ఆ పీఠం ఒకటి పరుచుకోవాలి ఆ పీఠం పైన చక్కగా ఇలా పసుపును రాసి మీరు పూజ చేసుకోవాలి అలాగే చెంబు అనేది తీసుకోవాలండి కలసం చెంబు కలసం చెంబు మీద అష్ట లక్ష్మీలు ఉన్న ప్రతిమలు ఉంటే చాలా మంచిది ఆ అసలక్ష్ములు ఉన్న ప్రతిమలు రాగి ఇత్తడి వెండి బంగారు ఏవైనా పర్వాలేదు అవేవి లేవు అంటే మట్టిదైన తీసుకోండి కానీ వేరే వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకొని మళ్ళీ రేపిస్తాము అలాంటివి మాత్రం చేయకండి ఆ తర్వాత దానికి మనము ఒక తమలపాకును కానీ పసుపు కొమ్మును కానీ కట్టాలి లేదు మీ దగ్గర అమ్మవారి రూపు ఉంది అంటే లక్ష్మీ కాసు ఉంది అంటే లక్ష్మీ కాసునైనా కూడా మీరు ఆ చెంబుకి కట్టుకోవచ్చు ఆ తర్వాత టెంకాయని అంతా కూడా చక్కగా ఇలా పసుపుతో పూసుకోవాలండి ఈ టెంకాయని ముందు రోజే గురువారం రోజున అలా పూసి పెట్టకండి ఎందుకంటే మనం కదిపే సయం సమయంకి అది కుళ్ళిపోయే అవకాశం ఉంది ధ్యామం అవ్వటం వల్ల కాబట్టి మీరు శుక్రవారం కలసం పెడుతున్నారంటే శుక్రవారము అప్పటికప్పుడు ఇలా పూసుకొని చేసుకోండి ఇలా చక్కగా ఎక్కడా కూడా నేరపలు లేకుండా మీరు కొబ్బరికాయని ఇలా చేసుకోవాలి కొబ్బరికాయ మేము వల్ తోలు వల్చకుండా పెడతాము అంటే అలా కూడా పెట్టుకోవచ్చు అప్పుడు ఊరికే బొట్లు పెడితే మాత్రం చాలు ఇక్కడ బెంగళూరులో మాకి కేవలం ఇలాంటి కాయలు దొరుకుతాయి అందుకే ఇలా పెడుతున్నాము ఆ తర్వాత అష్టలక్ష్మణ్ని కుంకుమతో అలంకరించుకోవాలి అలాగే మనము చెంబుకి మనము లక్ష్మీ రూపం అనేది చేసుకోవాలండి మనకు వన్ గ్రామ్లో హాఫ్ గ్రామ్లో బంగారులో లక్ష్మీ కాయిన్ అనేది లక్ష్మీ రూపం అనేది వస్తుంది అలా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు మేము తెచ్చుకోలేమండి ఆ స్తోమత ఇప్పుడు లేదు అన్నవాళ్ళు ఇలా చక్కగా పసుపుతో మనం దారాన్ని తయారు చేసి పసుపు కొమ్ముని అందు దానికి కట్టి మనము చెంబుకు కట్టుకోవాలి లేదు అనుకుంటే ఒక తమలపాకును మడిచి తమలపాకు పువ్వునైనా మడిచి మనము కట్టుకోవచ్చు పసుపు కొమ్ము అనేది శ్రేష్టం అమ్మవారికి ఒక తాలిబొట్టు లాగైతే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ పీఠం పైన మనం అష్టదల పద్మ ముగ్గుననేది వేసుకోవాలండి ఎందుకు ఈ ముగ్గు వేస్తాము అంటే ముగ్గు వేయటం అనేది అమ్మవారిని ఆహ్వానించినట్లుగా వారికి పీఠాన్ని పరిచి వాళ్ళని మనం ఆహ్వానించినట్లుగా అనమాట కాబట్టి ఇలా ముగ్గును వేసుకోవాలి ఆ తర్వాత ఇరువైపులా కూడా మనము శుభకార్యానికి వేస్తున్నాం కాబట్టి స్వస్తిక్కు అలాగే చక్కగా అమ్మవారి పాదాలను మనం అమ్మవారి పాదాలు ఆహ్వానిస్తున్నాం కదండి దానికోసం అమ్మవారి పాదాలను కూడా వేయాలి అయితే వీటిని బియ్య పిండి అంటే వరి పిండితో మాత్రమే వేసుకోవాలండి ముగ్గి పిండితో వేయకూడదు ఏ పూజకైనా కూడా ఈరోజు ఇంటి ముందు ముగ్గు కూడా మీరు బియ్య పిండితో వేస్తేనే శ్రేష్టకరం ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షింతలతో ఆహ్వానం అనేది పలకాలి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలండి ఆ ప్లేటు పైన మనము మూడు లేదా ఐదు కుప్పెళ్ళ బియ్యంని తీసుకొని ఆ చెమ్మును అందులో పెట్టుకోవాలి అయితే ఈ చెమ్ములో నీళ్ళు పోయాలా బియ్యం పొయ్యాలా అంటే నీటి కలశం వరుణ కలశం అనేదే పెట్టుకోవాలండి బియ్యం కలషం ఆనవాయితీ ఉన్నవాళ్ళు అలాగే తప్పకుండా పక్కన వరుణ కలశం అనేది కూడా పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం మునిగేంత వరకు నీళ్ళు కాకుండా కొద్దిగా మాత్రమే తీసుకోండి ఎందుకంటే టెంకాయ అనేది నీళ్ళకు తగిలితే ఆ టెంకాయ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వుని అలాగే మంగళకరమైనమైన పచ్చకర్పూరము జవ్వాదుని అలాగే తీర్థం అనేది ఒక పౌడర్ వస్తుందండి ఆ పౌడర్ని కూడా నేను ఇక్కడ వేస్తున్నాను ఈ పచ్చకర్పూరము జవ్వాదు ఎందుకు అంటే ఇవి దైవ దైవాకర్షణ కలిగించే వస్తువులు కాబట్టి వీటిని కూడా కొద్దిగా వేసుకోవాలి ఆ తర్వాత వన్ రూపీ కాయిన్ వేసుకోవాలండి అంతేకాకుండా నేను ఇక్కడ ఇంకొక రెండు వేస్తున్నాను అదే లక్ష్మీ గవ్వలు అలాగే గోమతి చక్రాలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం కదా దానికోసమే ఆ తర్వాత మామిడాకులు పెట్టాలా తమలపాకులు పెట్టాలా అంటే మామిడాకులైనా పెట్టవచ్చు తమలపాకులైనా పెట్టవచ్చు ఏవి పెట్టినా కూడా మూడు లేక ఐదు ఉండేలా చూసుకోవాలి పెట్టినవి ఎక్కడా కూడా చిరికిపోకుండా బొక్కలు పడకుండా అలాంటివి చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి ఇలా అలంకరించానండి బొట్టుతో దీన్ని పేపర్తో కట్ చేసుకొని దానిపైన బొట్టులాగా అయితే చేశాను ఇక్కడ నేను వీడియో అనేది మిస్ అయ్యింది ఆ తర్వాత ఇలా చక్కగా మనము కలసాన్ని ఇందులో పెట్టుకోవాలి మీరు తీసుకున్న చెంబు పెద్దగా ఉందనుకోండి టెంకాయ కూడా పెద్దగా ఉండాలి చెంబు చిన్నగైంది అనుకోండి టెంకాయ కూడా చిన్నగా ఉండాలి ఆ తర్వాత ఇలా ఒక జాకెట్టు ముక్కని అది ఎలా ఉండాలి అంటే నలుపు నీలము అలాంటి కలసకుండా ఆకుపచ్చ పసుపు ఎరుపు ఇలాంటివి ఉండేలా చూసుకోవాలి ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకొని అమ్మవారిని మన దగ్గర ఉన్న నగలతో మనము అలంకరించుకోవాలండి అమ్మవారికి వాడే నగలు మనం ఆల్రెడీ వేసుకొని ఉన్నట్లయితే వాటిని పసుపు నీళ్ళలో కానీ పాలల్లో కానీ ఒకసారి కడిగి తుడిచి ఆ తర్వాత అమ్మవారికి అలంకరించుకోవాలి ఆ తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలండి సువాసభరితమైన మల్లె పువ్వులు జాజి పువ్వులు సెంటు మల్లె పువ్వులు ఇలాంటివి మనం పెట్టడం వల్ల తొందరగా అమ్మ అనుగ్రహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత చక్కగా పువ్వులతో మనం ఇలా అభిషేకం అనేది ఆ తర్వాత మిగిలిన పూజ అంతా కూడా చేసుకోవాలంటే శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటల్లోపు బ్రహ్మముహూర్తంలో చేస్తే ఇంకా మంచిది ఆ తర్వాత ఇలా పూజ అంతా చేసుకోవాలి తిరిగి ఎప్పుడు కదపాలి అంటే శనివారం రోజున నెక్స్ట్ రోజు మీరు కదపవచ్చండి ఆదివారం కదిపిస్తాము అంటే వద్దండి ఎందుకంటే టెంకాయ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది శనివారము ఉదయము మీరు రాహుకాలము అలాంటివి లేకుండా అయితే కదిపేయవచ్చు ఆ తర్వాత ఇందులో ఉన్న కొబ్బరికాయని మీరు అదే రోజే కొట్టేసి అంటే పగల కొట్టి ఆ కొబ్బరిని స్వీట్గా అయితే చేసుకోవాలి కారంగా అయితే చేసుకోకండి స్వీట్ ఏదైనా పరమాన్నము లేకుంటే కొబ్బరిలో బెల్లము కొబ్బరి వేస్తాం కదా అలాంటివైనా చేసుకొని మీరు ప్రసాదంగా మీరు ఇంట్లో వాళ్ళు తీసుకోవచ్చు అందరికి కూడా పంచిపెట్టవచ్చు ఇందులో ఉన్న నీళ్ళు ఏం చేయాలి అంటే ఆ తమలపాకులతో అంతా కూడా మనం చల్లాలి మన పైన చల్లుకోవాలి ఇంట్లో ఉన్న అందరిపైన చల్లాలి అదే మహా మనకి జలాభిషే అంటే ఇప్పుడు మనము అమ్మవార్లకి మనము అభిషేకం చేస్తే ఆ నీళ్లు మనం ఎలాగ మనం తలపైన చల్లుకుంటామో అలాగే ఇళ్ళంతా కూడా శుద్ధి చేసుకోవాలి ఆ నీటితో మిగిలిన నీళ్ళు ఏదైనా ఒక చెట్టుకు అనేది వేయండి తులసి చెట్టు కానీ ఏదైనా మీ ఇంట్లో ఉన్న మొక్కలకి వేయవచ్చు ఆ తర్వాత బియ్యంని కూడా బియ్యము కొబ్బరి కలిపి మీరు ఏదైనా ప్రసాదం చేసినా వండినా సరే లేదు అనుకుంటే బియ్యంని ఆ రోజు ఏదైనా ఒక ప పరమాణంలాగా చేసి అందరికీ పంచుతాము మేము తింటామన్నా కూడా ఓకే మీరు ఎక్కువ మంది ఉన్నారంటే బియ్యం ఎక్కువ పిటికీలతో వేసుకోండి తక్కువ మంది ఉన్నారంటే తక్కువ పిటికీలతో వేయండి మొ మొదటిసారి చేసేవాళ్ళు కూడా చేయవచ్చండి కలసం పెట్టుకోవచ్చు అమ్మకు మాకు భయము మా అత్తగారు ఎవరు పెట్టలేదు మా అమ్మగారు ఎవరు పెట్టలేరు నేను పెట్టను కానీ మనం వరలక్ష్మిత్వం చేసుకోవచ్చా అమ్మ మనకు అనుగ్రహిస్తుందా అంటే భక్తితో ప్రేమతో నమ్మి చేయాలండి ఎంత అలంకారం చేశాం కదా నాకు ఎందుకు నువ్వు అడిగినవి చేయలేదు వాళ్ళు ఏమీ చేయలేదు కానీ వాళ్ళకి ఇచ్చారు కదా అంటే ఇక్కడ భక్తి ప్రధానం నమ్మకం ప్రధానం మీరు నమ్మి కలసం పెట్టకపోయినా ఆనవాయితీ లేకపోయినా కలసం పెట్టకపోయినా అమ్మని మనసారా మీరు ముక్కోండి తప్పకుండా అని నెరవేరుతాయి లేదు నేను కలసం పెట్టుకొని చక్కగా చేసుకుంటాను అంటే కూడా ఇలా నియమాలు పాటిస్తూ కలసం అనేది పెట్టుకోవచ్చు ఇలా కలిసం అందరూ కూడా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలి అని మీరు కోరుకుంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ బటన్ అనేది నాకు ఇక్కడ చేరాలి ఇది ఇవాళ వీడియో అండి అందరూ కూడా బాగుండాలి అందరూ మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖనభవంతు